చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ గొప్పవాడు పూర్వం మగధను పాలించే నృసింహవర్మకు తన రాజ్యంలో గొప్పవాడెవడో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది వెంటనే మహామంత్రి సుబుద్ధిని పిలిచి ప్రశ్నించాడు అప్పుడు సుబుద్ధి మహారాజా మన రాజ్య ప్రజలందరూ గొప్పవారి వారి గొప్పదనం ఆయా సందర్భాల్లో వారు చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది అని అన్నాడు రాజుకు ఈ సమాధానం నచ్చలేదు వెంటనే మంత్రితో మీ సమాధానంతో నేను ఏకీభవించను మీరు ఇచ్చిన సమాధానాన్ని నిరూపిస్తారా అని ప్రశ్నించాడు మంత్రి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా నిరూపించి తీరుతాను అని బదులు ఇచ్చాడు ఒకసారి నృసింహవర్మ శత్రుదేశమైన విదర్భపై దండెత్తాలనుకున్నాడు అనుకున్నాడు సైన్యాన్ని సమాయత్తం చేయించి అర్ధరాత్రి విదర్భ పొలిమేరల్లో సైన్యాన్ని నిలిపాడు నృసింహవర్మ సుబుద్ధి మారువేషాలలో ఆ అర్ధరాత్రి విదర్భరాజ్య స్థితిగతులను రహస్యంగా తెలుసుకోవటానికై ప్రవేశించారు వారు కొద్ది దూరం వెళ్లగానే రాజభటులు వారిని దొంగలుగా అనుమానించి పట్టుకుని కారాగృహంలో బంధించారు నృసింహవర్మ సుబుద్ధుల ఇద్దరు అదృష్టవశాత్తు కారాగృహంలోని ఒకే గృహంలో బంధించబడ్డారు వారితో పాటు ఆ చిరసాల గదిలో గంగులు అనే దొంగ కూడా ఉన్నాడు అతడు వారిద్దరినీ చూసి వీరి మెడలోని రత్నాలహారాలు చేతుకున్న బంగారు కడయాలు చూసి వాటిని ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు కానీ చిరసాలలో ఇది సాధ్యం కాదు కనుక వీరిని బయటకు తప్పించి సొమ్ము దొంగిలించాలనుకున్నాడు ఆ విషయం వారికి చెప్పకుండా తాను ఈ తెల్లవారక ముందే తప్పించుకుపోతున్నట్లు చెప్పి వారికి కూడా అభ్యంతరం లేకపోతే తనతో పాటు రావాల్సిందిగా కోరాడు అందుకు రాజు మంత్రి సంతోషంగా అంగీకరించారు గంగులు ఆ చెరసాలకున్న చిన్న కిటికీ ఊచలను విరుస్తానని తర్వాత ఒక్కొక్కరు బయటకు వెళ్లాలని చెప్పాడు తాను అన్నమాట ప్రకారం గంగులు ఆ కిటికీ ఊచలను వంచాడు వెంటనే కిందకు దూకి ముందుగా రాజుగారిని తర్వాత మంత్రిని బయటకు పంపించాడు ఆ తరుపరి తాను బయటకు వచ్చాడు అప్పుడు రాజు మంత్రి అతనికి బహుమానంగా తమ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను కంకణాలను బహుమతిగా ఇచ్చారు బిత్రపోయిన గంగులు వాటిని స్వీకరించి వారికి కృతజ్ఞతలు తెలిపి తన దారిని తాను వెళ్ళిపోయాడు అప్పుడే తెల్లవారుతుంది రాజు మంత్రి ఆ మసక చీకట్లో దారి తప్పి ఒక అడవి ప్రదేశంలోకి వచ్చారు ఆ అడవి గుండా వారు నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిరుతపులి వారిపై దుమికింది ఆయుధాలు లేకపోవటం వలన వారు తమకిక చావు తప్పదని పెడబొబ్బ పెట్టారు ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ఆటవికుడు ఆ చిరుతపులిని తన చేతిలోని బల్లెంతో ఒక్క పోటు పొడిచాడు ఆ దెబ్బకు చిరుతపులి మరణించింది రాజు మంత్రి ఆ ఆటవికుడిని ఎవరు నీవు అని ప్రశ్నించేంతలో వీరి భాష అర్థం కాని అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు జీవుడ అనుకుంటూ ఆ దినమంతా వారు నడిచి నడిచి చివరికి సాయంత్రానికి తమ విడిది చేరుకున్నారు ఆ రాత్రి ఇద్దరు చాలా అలసటగా ఉండటం చేత త్వరగా నిద్రపోయారు ఇంతలో అర్ధరాత్రి రాజు మంత్రి నిద్రించిన గుడారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి వెంటనే ఒక సైనికుడు ముందుగా రాజుగారిని తర్వాత మంత్రిగారిని మంటల నుండి బయటకు తెచ్చాడు ఆ ప్రమాదంలో సైనికుడు కొద్దిగా గాయపడ్డాడు రాజు మంత్రి మాత్రం ఆ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు తెల్లవారి రాజుగారు తాను విదర్భపై ప్రస్తుత పరిస్థితుల్లో దండయాత్ర మానుకుంటున్నట్లు చెప్పాడు సైన్యం మొత్తం కూడా తిరిగి మగదక్కు ప్రయాణం అయింది అప్పుడు మంత్రి రాజుతో మహారాజా నేను ఆనాడు చెప్పినట్లే జరిగింది మీరు ఎవరు గొప్పవారని నన్ను ప్రశ్నించారు అదే ప్రశ్నను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మన నన్ను చెరసాల నుంచి కాపాడిన దొంగ గొప్పవాడా శృతపుల నుంచి కాపాడిన ఆటవికుడు గొప్పవాడా తన ప్రాణాలకు తెగించి మనల్ని అగ్ని ప్రమాదం నుండి కాపాడిన మన భటుడు గొప్పవాడా అని ప్రశ్నించాడు అందరూ గొప్పవారే అన్నాడు రాజు ఈ మాట నేను ఆనాడే చెప్పాను వారు చేసిన ఆయా పనులను బట్టి వారి గొప్పతనం ఆధారపడి ఉంటుందని ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు మంత్రి రాజు అంగీకరించాడు అప్పుడు మంత్రి మహారాజా అందరికన్నా మీరు గొప్పవారు ఎందుకంటారా విదర్భపై దండయాత్రకు వెళ్ళి మీ నిర్ణయం మార్చుకుని తిరిగి శాంతి వస్తున్నారు తలుచుకుంటే మీకు విదర్భ ఒక నిమిషంలో హస్తగతం అవుతుంది కానీ ఎందువలనో ఆ నిర్ణయం మార్చుకుని గొప్పవారయ్యారు అని అన్నాడు మంత్రి సుబుద్ధి రాజు వెంటనే మీలాంటి మంత్రి నాకు ఆపదలో చేదోడు వాదోడుగా ఉండగా నేను గొప్పవాడినేమిటి మీరే గొప్పవారు అని అన్నాడు రాజు అప్పుడు మంత్రి అవును మహారాజా మన రాజ్యంలోని పౌరులందరూ గొప్పవారే అన్నాడు వెంటనే రాజు మన రాజ్యంలోని వారే కాకుండా ఇతరులు కూడా గొప్పవారే అందుకు దొంగ ఆటవి కూడా నిదర్శనం అందుకే నేను అమాయకులైన ఇతర రాజ్యాల ప్రజలపైన దండయాత్ర ఏమిటి అని నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని అన్నాడు ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు